వైసీపీ నేతలు చేపడుతున్న బస్సు యాత్ర ప్రజల నిరాధరణతో తుస్సు యాత్రగా మిగిలిపోతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను మరోసారి మోసం చేయడానికి వైసీపీ బస్సు యాత్ర పేరుతో బయలుదేరుతుందని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని వారు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పు చేసిందని పేర్కొన్నారు. జగనన్న కాలనీలపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ బస్సు యాత్రకు సెక్షన్ 30 144 సెక్షన్ వర్తించవా అని ప్రశ్నించారు. జగన్ ఉత్తరాంధ్రకు గంజాయికి అడ్డగా మార్చారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావాల్సిందేనని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి సభలకి ప్రజలు రాట్లా. గతంలో నేను ఒక బస్ యాత్ర చూశాను, ఈ వైసీపీ వాళ్ళదే, ఎక్కడికి వెళ్ళినా సరే డీజిల్ కి డబ్బులు రాలేదంట. ఆర్టీసీ బళ్ళకి బలవంతంగా పంపించారు, కనీసం డీజిల్ డబ్బులు కూడా రాలేదంట. మళ్ళీ బస్ యాత్ర పెట్టి జనాన్ని మోసం చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఎంత దోచుకున్నారు, బీసీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్సీల నుంచి ఎంత దోచుకున్నారు, ఎస్టీల నుంచి ఎంత దోచుకున్నారు, అలాగే రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి టీడీపీ హయాంలో ఎస్సీల దగ్గర నుంచి 27 పథకాలు తీసేశారు, ఎస్టీల నుంచి 16 పథకాలు తీసేశారు, ముస్లింస్ నుంచి 10 పథకాలు తీసేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇలా వగేరా వగేరా అనేక సందర్భాలు అనేక విషయాలు మీ అందరికి తెలియపరిచాను.